నమస్తే. ఎన్సీఎన్ వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వేల్పూర్ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు కృషి చేయాలి. భీమ్గల్లో స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. అటవీశాఖ, రెవెన్యూ శాఖ భూ వివాదాలు త్వరగా పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులు మండల హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి. మిట్టపల్లిలో ప్రచారం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. వేల్పూర్ మండలం లక్కోర గ్రామ శివారులో గల ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో వేల్పూర్ టీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో భాగంగా ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను వేల్పూర్ మండల ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ బరిలో అభ్యర్థులకు భారీ మెజార్టీతో గెలిపించాలని మండల ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలను గ్రామ గ్రామాల్లో ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలోని మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని అన్నారు. మన మండలం అభివృద్ధి చెందాలంటే మన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలప్రజిత, వైస్ ఎంపీపీ రేగులరాములు, సొసైటీ చైర్మన్ రమేష్ రెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహిపాల్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు రాబోయే కాలంలో ప్యాకేజ్ 21 ద్వారా గ్రామం మొత్తం కూడా నీరు వారించే కార్యక్రమం కూడా జరుగుతా ఉన్నది. మరి ఓటు ఎందుకు టీఆర్ఎస్ పార్టీ చేయరు, ఓటు ఎందుకు పార్టీ చేయరు, నిలబడాల్సిన అవసరం ఉన్నది. రేపు రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఇంకా మనం పనులు చేసుకోవాలంటే తప్పకుండా పనిచేసిన అభ్యర్థుల్ని, పనిచేసిన పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నా పచ్చనాడు గ్రామ కార్యకర్తలకు నేను మనవి చేస్తా ఉన్నా. మీరు ప్రతి సమయంలో వెళ్ళి చెప్పాలని చెప్పి మీ అందరికి నేను కోరుతా ఉన్నా. అట్లనే ఒక మాట ద్వారా కూడా మందులు చేసుకున్నాం, అది కూడా రేపు ఎల్లుండ పనులు మొదలవుతా ఉన్నాయి. మొదటి గ్రామంలో కూడా మన అక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. పనులు జరుగుతా ఉన్నాయి. కేసీఆర్ గారు దత్తత గ్రామం తీసుకొని 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు వేసి ఉన్న గ్రామంలో అన్ని పనులు జరిగిపోయినాయి. ఇవాళ సాగునీరు విషయంలో కూడా పనులు జరుగుతా ఉన్నాయి 1 కోట్ల రూపాయలతో. మన మూత గ్రామంలో కూడా కారు గుర్తుకు ఎందుకు వేయరు అని చెప్పి మనం అడగాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు సరి చెప్పాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని ఒప్పించుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం వేస్తా ఉన్నా. రామన్నపేట గ్రామం ఉన్నది, రామన్నపేట గ్రామానికి ఒక చెక్డామ్ చేసుకున్నాం, ఇంకో చెక్డామ్ ముందర మంజూరు అయితే అది కూడా తొందరలోనే కట్టుకుంటాం. అట్లనే రామన్నపేట గ్రామంలో సౌట్టల్ని హనుమంత్ రెడ్డి నీళ్ళని రామన్నపేట గ్రామ చెరువులో నింపి చూపిస్తారని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నా. రాజకీయాల్లో పనిచేసిన పార్టీకి, పనిచేసిన నాయకుడికి ఆదరణ లేకపోతే ఇంకా రాజకీయాలకు అర్థమే ఉన్నది, ఈ ఓట్లకు అర్థమే ఉన్నది అని చెప్పి అందరికి కూడా మనం విడవలసి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మనం వేస్తా ఉన్నా. ఓట్లు రాగానే కులాలుగా సంఘాలుగా విడిపోయి మరి పనులు ఊరి పనులు ఎట్లయితే అని చెప్పి ఒక్కసారి మనం అనుకోవాలి, అడగాలి అని చెప్పి నేను అందరికీ మనం వేస్తా ఉన్నా. అట్లనే గోమన్పల్లి వెంకటాపూర్ కూడా పనులు చేసుకుంటాం. నవాకారం వల్ల మొత్తం తెలుగు చెప్పుకుంటాం. ఆడ పనులు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిన్న గ్రామాలు అయినా సరే ఆ గ్రామంలో ఇంకా ముందు ముందు ఏ పనులైనా చేపించే బాధ్యత మాదే అని చెప్పి మీరు అన్ని సంఘాలకు అందరికీ కూడా మీరు హామీ ఇచ్చి బ్రహ్మాండమైన ఓటు పెట్టాడుకోవడానికి నేను రావాలని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నా. వాడి దుఃఖపల్లి ఉన్నది, వాడిని కూడా మొన్నటిసారి ఎన్నికల్లో ఏది అడిగితే నేను మంజూరు చేపించిన. సేవింగ్ నుంచి రోడ్డు కావాలంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ముఖ్యమంత్రి గారి ఫండ్ కింద 30 లక్షల రూపాయలు ఆ గ్రామానికి రోడ్ మంజూరు చేపిస్తాం. వాడిలో కూడా అన్ని పనులు చేసుకున్నాం. ఇవాళ వాడిలో మొన్న ఎన్నికల్లో బ్రహ్మాండమైన రోడ్డు తీసుకుని మీ అందరూ ధన్యవాదాలు. ఈసారి అదే పరంపర వాటి నుంచి కొత్తపల్లి గ్రామంలో కూడా వాళ్ళకు కోరిక చెప్తాం కావాలని ఆ చెప్తాం కూడా ఏర్పాటు చేయిస్తాం తప్పకుండా. కొత్తపల్లి గ్రామంలో ప్యాకేజ్ 21 ద్వారా, వాడి గ్రామంలో ప్యాకేజ్ 21 ద్వారా నీళ్లు పారిస్తాం. ఆ హామీ ఇవ్వండి, ఆ భరోసా ఇవ్వండి. ఆ ఊర్లో కూడా ఓటు మన బ్రహ్మాండంలో రావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము మన
మానవేస్తా ఉన్నా, ఇంకా కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి చేసుకున్నారు. కానీ వాళ్ళకి పార్టీ ఇవాళ సింబల్ మీద జరుగుతున్న ఎన్నిక, గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక. నేను అందరినీ మానవేస్తా ఉన్నా, మన తర్వాత నన్ను నన్ను తిట్టుకున్నాయని లాభం లేదు. ఇవాళ తారు గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక, పార్టీ గుర్తు మీద జరుగుతున్న ఎన్నిక. పార్టీ గుర్తు అంటే కేసీఆర్ మీద జరుగుతున్న ఎన్నిక. కాబట్టి మనందరం గ్రూపులు పక్కన పెట్టాలి. అందరం కూడా పార్టీ మనుషులం, కేసీఆర్ మనుషులం, నా మనుషులు మీరు. కాబట్టి పార్టీ నిర్ణయం చేసిన అభ్యర్థికి మనం మంచిగా పనిచేసి గెలిపించుకోవాలి. మళ్ళీ వారి విభేదాలు ఉంటే మాట్లాడుకుందాం, సమస్య పరిష్కరించుకుందాం. కానీ వెతుకోడికి శత్రువుకి మనం అవకాశం ఇచ్చినట్టు చేయదు. దయచేసి ఒకసారి మనం ఓటు పోయిందంటే మళ్ళా రాదు, మళ్ళీ 5 సంవత్సరాలు పడుతుంది మనకి. కాబట్టి జాగ్రత్త, ఆలోచన జరగాలి. ఎన్ని గ్రూపులు ఉన్నా, ఎన్ని కథలు ఉన్నా, చివరికి పార్టీ నిర్ణయం చేసిన వ్యక్తికి మనం పనిచేసుకోవాలి. నేను మంచి నిర్ణయానికి వచ్చి మీ అందరికి చెప్తా ఉన్నా, ఎవరైతే ఏ గ్రామంలోనైతే పార్టీకి పనిచేయరో వాళ్ళ ముఖం నేను చూడదలుచుకోలేదు రేపటి నుంచి అని చెప్పి మనం చెప్తా ఉన్నా. నేను నా సొంత తమ్ముడైనా సరే, నా సొంత మిత్రుడైనా సరే, ఈ ఎన్నికల్లో పార్టీకి పనిచేయని వ్యక్తి వారి ముఖాన్ని నేను మళ్ళీ 5 సంవత్సరాలు నేను చూడాలని చెప్పి నేను మీ అందరికి నేను మనం చెప్తా ఉన్నాను. కాబట్టి ఇంతకంటే ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఆలోచన లేని అవకాశాలు రాని వారికి అవకాశాలు ఇచ్చే బాధ్యత నాది. బాధల్లో ఉన్న వారిని ఆదుకునే బాధ్యత నాది. ఒకటి కాకపోతే ఒక రకంగానే నేను ఆదుకుంటా, నేను చేస్తా. దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న అందరిని కూడా, ఈ అభ్యర్థులందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని మీ బిడ్డల అత్తగా నా గౌరవం ఇదేనని చెప్పి మీ అందరూ నేను మనం చేస్తా ఉన్నా. కేసీఆర్ దగ్గర నా ముఖం తెలియజేయాలని చెప్పి, కేసీఆర్ గారి దగ్గర నా మాట పోకుండా ఉండాలని చెప్పి మీ అందరూ నేను మరొకసారి పేరు పేరు నా చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా. జై తెలంగాణ. ఆర్మూర్ మండలంలోని సుర్బిరియాల్ గ్రామ బీఆర్ఓ అవినీతికి పాల్పడినట్లు రుజువైతే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సుర్బిరియాల్ గ్రామంలో కొనసాగుతున్న రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ వివరాలు ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. డ్రైవ్లో రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అవినీతికి పాల్పడ్డ అధికారిపైన చర్యలు తప్పవని ఆర్డీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని, విచారణలో నిజానిజాలు తేలగానే సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏది ఏమైనా రెవెన్యూ అధికారులు ఎటువంటి అవినీతికి పాల్పడవద్దని, ఒకవేళ పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన సూచించారు. ఆర్డీఓ గారు రిపోర్ట్ రాగానే దాంట్లో ఎవరైనా బాధితులు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నీ ఆర్డీఓ గారి దగ్గర ఉన్నాయి. అవి చూసి నిజమని తేలితే తప్పనిసరిగా చర్యలు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు ఆర్డీఓ గారు. ఎంక్వైరీ విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు. అంటే ప్రూవ్ అయితే మాత్రం యాక్షన్ తీసుకుంటారు. ఎవరిని వదిలిపెట్టేది ఇప్పుడు మేము మీటింగ్లో కూడా అదే చెప్తున్నాం. రెవెన్యూ అధికారులు ఎటువంటి అవినీతికి పాల్పడదు, కఠినంగా అందరికీ ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా సమయపాలన పాటించాలి, అందరి ప్రజలకు అందుబాటులో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎవరు ఎటువంటి అవినీతి చేస్తే ఎవరిని వదిలిపెట్టలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటాం. జిల్లా కలెక్టర్ గారికి నివేదించి దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. స్థానికంగా అంటే ఎలక్షన్లో వాళ్ళు రోజు మన మండల కార్యాలయంలో, తర్వాత ఎంపీడీ ఆఫీసులో ఎవరిని రిపోర్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఎన్నికల సందర్భంగా వస్తున్నారు. కానీ అయినా ఇప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, అందరు హెడ్ క్వార్టర్లో ఉండాలి. తప్పనిసరిగా ఎవరు స్థాన కార్య ఎక్కడైతే ఉందో కార్యస్థానం అక్కడ ఉండాలని చెప్పడం జరిగింది. ఎన్నికల విధుల్లో భాగంగా వస్తున్నారు. అలాంటి ఎన్నికల విధులకు తప్ప మిగిలిన పని ఎవరికైతే ఉండదో వాళ్ళంతా హెడ్ క్వార్టర్లో ఉండాలని విఆర్ఓలకు విఆర్ఏలకు చెప్పడం జరిగింది. తహసీల్దార్లకు ఆదేశించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటైన్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఫౌంటైన్ వద్ద వివిధ రకాల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయటంతో రాత్రి వేళల్లో అటుగా వెళ్లే వాహనదారులు, చిన్నారులు, యువత అక్కడ సెల్ఫీలు దిగడానికి ఉత్సాహం చూపుతున్నారు. చీకటైందంటే చాలామంది సెల్ఫీలు దిగుతూ షేర్ చేసుకుంటున్నారు. దాంతోపాటు అక్కడ ఏర్పాటు చేసిన నవనాథుల విగ్రహాల వద్ద సైతం సెల్ఫీలు దిగుతున్నారు. ఏది ఏమైనా సుందరీకరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఫౌంటైన్, నవనాథ శిథిలగుట్ట విగ్రహాలు ఆర్మూర్కి ఆకర్షణగా మారాయి.
పట్టణంతో పాటు అటుగా ప్రయాణించే వివిధ గ్రామాల ప్రజలు సైతం అక్కడ ఆగి మరీ సెల్ఫీలు తీసుకుంటున్నారు. సాయంత్రం అయిందంటే చాలు, సెల్ఫీలకు అడ్డాగా మారింది. దీంతో సాయంత్రం వేళలో అక్కడ రద్దీగా మారుతుంది. భీమగల్ మండలంలోని నిన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు 3వ విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో భాగంగా స్ట్రాంగ్ రూమ్ బ్యాలెట్ బాక్స్లను తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా పాలనాధికారి రామ్మోహన్ రావు అన్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా శుక్రవారం భీమగల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో పొందుపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఎంపీడీఓ లింగం నాయక్ను మరియు ఎన్నికల నిర్వహణ సిబ్బంది ఆర్వోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. భీమగల్ మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు 1 జెడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులకు సూచించారు. ఎండాకాలం కావటంతో పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరును మరియు వైద్య సిబ్బందిని తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు పాలనాధికారి తెలిపారు. దివ్యాంగులకు, వికలాంగులకు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇతరత్ర సదుపాయాల గురించి క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ భీమగల్ మండలం 14 ఎంపీటీసీ సీట్స్, తర్వాత మరి 1 జెడ్పీటీసీ స్థానాన్ని కలిసి ఎన్నిక జరగబోతుంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది. అదేవిధంగా కావలసిన బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉన్నాయో సరిపోయిన సంఖ్యలో ఉన్నాయి. అదేవిధంగా కావలసిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్నిక రోజు కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. తగిన పరిమాణంలో ఉంది. ఓటర్లందరికీ విజ్ఞప్తి ఏంటంటే వారు వారికి నచ్చిన అభ్యర్థిని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఎన్నిక రోజు ఎన్నికల్లో పాల్గొని వారిని ఎన్నుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఎన్నిక రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత బ్యాలెట్ బాక్సులు తిరిగి తీసుకురావడం, కౌంటింగ్ సెంటర్ ఏదైతే డివిజన్ స్థాయిలో ఉంటుందో ఆ రోజు అక్కడికి తీసుకెళ్లడం, దానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. వారిని అన్నింటినీ పాటించి ఎన్నిక అనేది సజావుగా సక్రమంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేటట్టుగా వాళ్ళందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నిక రోజు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. వీల్ చైర్స్ కానివ్వండి, ర్యాంప్స్ పోలింగ్ స్టేషన్లో ఉంది, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఇతరత్ర సదుపాయాలు కల్పించి వారికి కూడా దివ్యాంగులందరూ కూడా ఎన్నికల్లో పాల్గొనేటట్టు చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నిక రోజు ఎండాకాలం కాబట్టి పోలింగ్ స్టేషన్లో త్రాగునీరు, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే వైద్య సదుపాయం కూడా అక్కడ ఉంటుంది ఒకవేళ అవసరమైతే ఎవరికని, ఇటువంటి అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఎన్నిక అనేది ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా చేయడానికి మేమంతా ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నికల యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. థ్యాంక్ యూ. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడ్డ గ్లోబరీనా సంస్థపై బోర్డు అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ర్యాలీ నిర్వహిస్తున్న పీడీఎస్యు నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు పీవైఎల్ నాయకులు మాట్లాడుతూ గ్లోబరీనా సంస్థ, అదేవిధంగా బోర్డు అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగి ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, దీనికి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుని అధికారులను సస్పెండ్ చేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పీవైఎల్ నాయకులు తదితరులు ఉన్నారు. ఇంటర్ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి రాజీనామా చేయాలా, అట్లాగే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలా, దాంతోపాటు గ్లోబరీనా సంస్థకు 50 కోట్ల రూపాయల ఫైన్ వేసి ఆ వచ్చినటువంటి డబ్బుని బాధిత కుటుంబాలకు ఇవ్వాలా, అట్లాగే ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలా, ఈ గ్లోబరీనా సంస్థ యొక్క సీఈఓ ఎం రాజు
ఆ రాజు వెనుక ఉన్న యువరాజు కేటీఆర్ అట్లాగే ఈ ఆ సీఎండి చారి వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి ప్రగతిశీల యువజన సంఘంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తాం. 20 లక్షల ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ వ్యవహారంపై త్రీ సభ్య కమిటీ అని వేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించి కూడా ఎటువంటి వివరాలు అంటే ఎటువంటి నిజ నిజాలు వచ్చినాయి, అసలు ఏం చేసింది, ఏం చర్యలు తీసుకున్నా అనేటువంటి కూడా ఇప్పటివరకు కూడా దాని యొక్క కేసీఆర్ కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు కూడా నోరు మీద పోవడం అనేది కూడా సిగ్గుచేటు. తక్షణమే విద్యాశాఖ మంత్రిని భర్తరప్ చేయాలి. అదేవిధంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ జనార్దన్ రెడ్డిలను భర్తరప్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమాలకు కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్స్లోనే అధికారులు ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్మూర్ ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి తహసీల్దార్లు, ఫారెస్ట్ అధికారులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వేలో భాగంగా ఏవైనా వివాదాస్పద సమస్యలుంటే వాటి పరిష్కారానికే సర్వే నిర్వహిస్తున్నామని, అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఎటువంటి అవినీతికి పాల్పడకుండా మండల హెడ్ క్వార్టర్లో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని, లేని ఏడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాసులు, డిఎఫ్ఓ రాములు, డివిజన్ స్థాయి తహసీల్దార్లు, ఫారెస్ట్ అధికారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. సర్వేయర్లతో రెవెన్యూ ఫారెస్ట్ భూముల మధ్యలో ఏవైనా వివాదాలు ఉంటే అలాంటివి ఏమి లేకుండా జాయింట్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ సంబంధించి మన జిల్లా డిఎఫ్ఓ గారు, నేను జాయింట్ కలెక్టర్ను, ఆర్డీఓ గారి సమక్షంలో, ఆర్డీఓ గారి కార్యాలయంలో ఈ రెవెన్యూ డివిజన్ సంబంధించిన తహసీల్దార్తో మీ సమావేశం ఏర్పాటు జరిగింది. దాంట్లో మనకున్న ఈ డివిజన్లో ఉన్న 6 మండలాల్లో ఉన్న ఫారెస్ట్ భూముల నుంచి రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతర రెవెన్యూ విషయాలన్నీ ఎల్ఆర్ఈపి కానీ, ఎల్ఆర్ఈపి కానీ, తర్వాత రెగ్యులర్ ఐటమ్స్ వీటి మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ప్రోగ్రెస్ గత 15 రోజుల కింద చేసిన సమావేశంలో చేసిన సమీక్ష సమావేశంలో చేసిన అభివృద్ధిని, మళ్ళీ ఇప్పుడు జరిగిన ప్రోగ్రెస్ను అంచనా వేయడం జరిగింది. అదేవిధంగా అందరు కఠినంగా అందరికీ చెప్పడం జరిగింది, అందరూ సమయపాలన పాటించాలి, ఎవరు ఎటువంటి అవినీతికి పాల్పడద్దు, ఖచ్చితంగా అందరూ హెడ్ క్వార్టర్లో ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాలి, అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. అందరికీ ఆదేశాలు ఇవ్వడం. వేల్పూర్ మండలంలోని పడగల్ వడ్డర కాలనీ గ్రామ పంచాయతీలో సర్పంచ్ సత్యమ్మ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వేసవి కాలం సందర్భంగా ఉదయం వేళల్లో ఉపాధి హామీ పనులను ముగించుకోవాలని వారు తెలిపారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, తాము ఉపాధి హామీ పనిచేస్తున్నా కనీస ఏర్పాట్లు అధికారులు చేయకపోవడం బాధాకరంగా ఉందని, కనీసం త్రాగడానికి నీరు కూడా ఏర్పాటు చేయటం లేదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ఉపాధి హామీలో పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరుతున్నారు. మేము ఈ పనికి వస్తున్నాం, మాకు నీళ్లకు ఎండకు బాగా తాపం అవుతున్నది, మాకు కడిగాలి అటు, మాకు లేని ఇబ్బంది ఉన్నది అన్నిటికీ. ఇగో ఈ కూలీ చేసుకొని ఇంత కంట్రోల్ బియ్యము అచ్చుట్ల మేము ఇది అయిపోతున్నాం. సంఘాలు లేని బాధలు, లేని ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఇప్పుడు అడిలకు వచ్చినా కానీ మాకు ఇంటికి పోయేదాకా కూడా నీళ్ళు పోతుంది. లేని లాయమింగ్ చేయబట్టి కానీ లేబర్ కారట్ కూడా మాకు లేదు. గేటు కానీ అది పడగల గేటే, మాకు నీళ్ళు లేవు, మాకు చేనులలో కూడా నీళ్ళు లేవు, మాకు ఆదాయము ఎక్కువ లేదు. మాకు కొనకొచ్చుకుంటే సంఘాలు కడితే, ఈ కూలి చేస్తేనే సంఘాలు కట్టుకుంటాం. ఈ కూలి చేయండి మేము సంఘాలు ఎడకిలు కడతాం, కట్టాం కదా. మరి మాకు లేబర్ కారట్ ఉండాలా, ఈ లేబర్ పని చేసిన వాళ్ళకు లేదా? ఇప్పుడు 7-8 ఏళ్ళు అయ్యా కానీ మాకు లేబర్ కారట్ పని, కూలి తెచ్చింది లేదు, మేము బతికింది లేదు. మేము చెడ్డ మంచి అయితే మా కూలి పెట్టాలా, మాకు ఆదాయం కావాలా కదా. మరి ఈ పని మా ఊరుకు సర్పంచ్ నుంచి మా ఎలుపు మాకు ఉండాలా లేదా? మరి మాది పడగల పోవాలంటే గ్రామ సంఘం, ఇది ఊరి మీద, ఇది హనుమాన్ నగరం, హనుమాన్ నగరం బోర్డు తీసి పడగల బోర్డేసి మమ్మల్ని ఏమాగం చేస్తానని మమ్మల్ని ఇట్లా చేసినారు వడ్డర కాలనీ. మాకు కావాలి లేబర్ కడ కావాలా, మా అది మాకు కావాలి.
భీమగల్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన మహాపుణ్యక్షేత్రమైన దక్షిణ బద్రిగా పిలువబడే శ్రీ నిమ్మాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం శనివారం ఉదయం నుండి భక్తులతో కిటకిటలాడింది. భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన నడుస్తూ తలపై సాహిత్యం చేతిలో పూలు పండ్లు పట్టుకొని గోవింద గోవింద నామస్మరణలతో రోడ్డు వెంబడి నడవసాగుతూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు పాడుకుంటూ భారీగా తరలివచ్చారు. తదుపరి భక్తులు గర్భగుడిలోకి వెళ్లే మార్గంలో జోడులింగాలను దర్శించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు. భక్తులు ర్యాంపుల మార్గాన క్యూ లైన్లలో బార్లు తీరి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. కొంతమంది భక్తులు కోరిన కోరికలు తీరినందుకు గాను మెట్టు మెట్టుకు కొబ్బరికాయలు కొడుతూ మొక్కులు తీర్చుకుని స్వామివారికి అర్చనలు చేసి పిల్లా పాపలు పాడి పంటలను అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొందరు నూతన వాహనదారులు ఆలయ సమీపంలో స్వామివారి పేర వాహన పూజలు చేయించారు. కొండపై ప్రతి శనివారం ఆదివారం రోజున జరిగే అన్నదానానికి కొంతమంది భక్తులు సాహిత్యం ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిచ్పల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర సమితి బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలిపించాలని నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. డిచ్పల్లి మండలంలోని మీటపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రోజు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారాన్ని నిర్వహించి గ్రామంలో ఇంటింటికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు సామాన్యులకు ఇంటికి చేరాయని, పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రజలు ఆదరించాలని, రైతులకు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, మంచిప్ప చెరువు నుండి సాగునీరు నిరంతరంగా అందించడానికి కృషి చేస్తున్నామని, వృద్ధులకు మహిళలకు వికలాంగులకు బీడీ కార్మికులకు పెన్షన్లు అందిస్తున్నామని, ప్రజలు ఆదరించాలని, ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో దినేష్, మండల తెరాస అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ, కార్యదర్శి ఒడ్డు నర్సయ్య, దాసరి ఇందిర, లక్ష్మి, నర్సయ్య, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి వాడు చేస్తున్న చేస్తుంది. ఒకటి చెప్తున్నాను మీకు, గరీబ్ గాడ్ అని చెప్పారు నాకు బాలయ్య గారు. ప్రజలకు సేవ చేసే వ్యక్తి, పొద్దున్న లేస్తే మీ కాళ్ళ దగ్గరికి ఆయన. ఒకవేళ వాడు గెలిస్తే మీరు వాడిని కాళ్ళ దగ్గరికోవాలి. గంగా గెలిచినప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. ఇవాళ వాళ్ళు మీకు సేవ చేసే వ్యక్తి కావాలా, లేదు సేవ చేయించుకునే వ్యక్తి కావాలా, ఈ రెండు ఆలోచించాలండి. భయమా? భయం మీరు పట్టినకో మేము వేస్ట్. గ్యాస్ పార్టీ ప్రభుత్వం ఉండి వేస్ట్, నేను ఎమ్మెల్యే ఉండి వేస్ట్, విజయవాడ ఉండి వేస్ట్. ఇప్పుడు ఎంత భయంతో ఉన్నట్టు వాడు ఎప్పుడు తొక్కుతానో ఎప్పుడు తొక్కుతానో అని చూస్తున్నాడు. నిజంగా నేను చూస్తున్నా కూడా, దేగ కళ్ళు నాకు ఉన్నాయి మీద, ఇట్లా ఎప్పుడు తొక్కుతానో అని చూస్తున్నాను నేను. దాని భయంతో వచ్చి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చి మా ఎంపీ గారు కాలు పెట్టాడు. ఒకవేళ ఎమ్మెల్యే తొక్కిండనుకో నేను ఎంపీ గారిని కొనుకోవచ్చు. నేను ఎంపీ గారికి చెప్పిన అమ్మ నేను మాత్రం కొంతమంది నా లిస్టులో ఉన్నారు, వాళ్ళని మాత్రం వదిలిపెట్టని చెప్పిన, మీ ఇష్టం అన్నా చెప్పారు వాళ్ళు. నిన్న పర్మిషన్ తీసుకుని ఆల్రెడీ ఒకటే మనం చేస్తున్నా. ఆ రోజు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఎంత గొడవ చేసినాడు చెప్పరాకుండా చేసాడు. దినేష్ మీద కానీ మా మీద కానీ బాగా గొడవ చేసాడు.
నేను వచ్చిన ఎలక్షన్లో మీరందరు పాపం నిలబడి రాత్రిపూట బెంచి లేపించి కూర్చోబెట్టి అన్నీ చేపించి అమ్మ మీరు మంచిగా స్థిరంగా ఉంటే నిద్రాజనే పర్లేదు చెప్పిన్నాను. వాటిని చేయడాడు. మనుషులకు మర్యాద ఇచ్చే రకం కాదు. కొడుకున్నా బిడ్డ ఉన్నా ఎవరున్నా మనిషి మంచుడు కాదు. మనం మంచి మనిషి ఉంటే మనకు పనులు జరుగుతాయి. మన ఇంటికి వస్తాడు, మన పనులు చేస్తాడు. అలాంటి వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. బాలగంధర్ గరీబాడని చెప్పినప్పుడు మరి ఎదుటి వాళ్ళు ఎవరు నిలబడుతున్నారంటే కంచెరి కూడా నిలబడుతున్నాడు అని చెప్పారు. అరే ఈజీ గెలిచి బాలగంధర్ చెప్పారు విషయం చెప్పింది. ఎందుకంటే ఒక చెట్టుడికి ఒక మంచుడికి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వేల్పూర్ మండల కార్యకర్తల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అధికారులు కృషి చేయాలి. భీమ్గల్ లో స్ట్రాంగ్ రూమ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. అటవీశాఖ రెవెన్యూ శాఖ భూ వివాదాలు త్వరగా పరిష్కరించాలి. రెవెన్యూ అధికారులు మండల హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించాలి. మిట్టపల్లిలో ప్రచారం నిర్వహించిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.